విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. విశాఖ జిల్లా పడేరులో సిఐ పైడప్పు నాయుడు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గూగుల్ పెట్టె ఎస్ఐ నజీర్ ట్రైనింగ్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. పరిస్థితి వచ్చింది అంటే 1959 అక్టోబర్ 21న మన పోలీస్ వర్గాల మీద చైనా ట్రూప్స్ చేసిన దాడి మూలంగా సుమారుగా 10 మంది మనకి ముత్యవాత చెందారు, అమరవీరులు అయ్యారు. ఆ డేని పురస్కరించుకొని వాళ్ళు 21వ తారీఖున జరిగితే మనకి వాళ్ళు సుమారుగా 8 రోజుల తర్వాత వారు అమరులైన వాళ్ళని మృతదేహాలను మనకు అండవ చేయడం జరిగింది. దాన్ని ఆ రోజులు మన పోలీస్ ఫోర్సెస్ అన్నీ కూడా వాళ్ళకి పోలీస్ నాంచడం ప్రకారంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళని కార్యక్రమం చేయడం జరిగింది. అప్పటి నుండి మన పోలీస్ అమరవీరులు చనిపోయిన వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అమరులైన వాళ్ళందరి దృష్టిలో పెట్టుకొని మనం పోలీస్ అమరవీరుల దినోత్సవానికి వారికి శ్రద్ధాన్ని ఘటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన రెండు రాష్ట్రాలకి సంబంధించిన వరకు ఒక సీనియర్ ఆఫీసర్స్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ వ్యాసి గారు అయితే అవ్వచ్చు, ఉప్పు ఉమేష్ చంద్ర గారు అవ్వచ్చు, పరదేశ నాయుడు గారు అవ్వచ్చు, అలాగే మన డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి సిఐ ముద్దాడ గాంధీ గారు అవ్వచ్చు, తర్వాత ప్రసాదరావు గారు అవ్వచ్చు, ఆర్ఐ గారు అవ్వచ్చు. అదే కాకుండా మన డిస్ట్రిక్ట్ చెందిన సుమారు 1987 నుండి ఈరోజు వరకు, అంటే సుమారుగా 2020 వరకు సుమారుగా 27 మంది అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా మా పోలీసు తరపున మా సోదరులకి అందరికీ మనశ్శాంతి కలగాలని వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ కరోనా మూలంగా మరి ర్యాలీ తీయడం కానీ మిగతా కార్యక్రమాలు చేయకుండా మా వరకు మా యూనిట్లోనే ఇక్కడే అమరులకి నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాను.